ఎంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు గైస్, ఎంత ట్రై చేసినా కూడా అస్సలు అవ్వట్లేదు. ఏం మాట్లాడుతున్నాడు వీడు, కెమెరేమో రోలింగ్లో ఉంది, వీడేమో పడుకొని ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు మీరు అనుకోవచ్చు. నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది గైస్, చాలా పెద్ద డౌట్. ఈ డౌట్ విన్న తర్వాత మీరు మాత్రం కొంతమంది సీరియస్ అవుతారు, బట్ చాలా మందికి మాత్రం ఈ డౌట్ వచ్చే ఉంటుంది అని అనుకుంటున్నా. డౌట్ ఏంటంటే, మన నిద్రపోవాలంటే పడుకొని ఎందుకు నిద్రపోవాలి, నించొని కూడా నిద్రపోవచ్చుగా, ఎలా ఉంది నా డౌట్. ఈ డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది, బట్ కొంతమందికి మాత్రం ఈ డౌట్ వింటే చాలా వింతగా అనిపించవచ్చు, కొంతమంది సీరియస్ కూడా అవచ్చు. అరే నీకు ఎవరో పిచ్చా ఎర్రా, ఎవరో నిద్రపోవాలంటే పడుకొని నిద్రపోవాలి కదా, నించుని ఎవరో నిద్రపోతారా అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ డౌట్ మీరు లాజిక్గా ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది, మన నిద్రపోవాలంటే కేవలం కళ్ళు మూసుకుంటే సరిపోదుగా, పడుకోవడం దేనికి, నించోనైనా నిద్రపోవచ్చు. ఇలా నించో నిద్రపోతే ఎక్కడే నిద్రపోవచ్చు, చాలా అడ్వాంటేజ్లు కూడా ఉంటాయి. ఏమంటారు, ఏంటి మమ్మీ ఏంట్రా నీ బాధ ఏంటి? వెయిట్ గైస్, మమ్మీకి ఈ డౌట్కి ఏదో క్లారిటీ తెలుసంటే ఆ క్లారిటీ అయితే నాకు ఇచ్చేస్తుందంట, సో తెలుసుకొని వచ్చేస్తాం. చెప్పు అమ్మా నీకేం డౌట్ ఉంది చెప్పు, నాకు క్లారిటీ చెప్పు. ఎగ్జామ్ ఎన్నింటికి? మూడింటికి. ఓకే టెల్ మీ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కెపాసిటర్, టెల్ మీ హౌ డస్ ఎ ప్రాసెసర్ వర్క్, వాట్ ఈస్ ఇంపల్సర్, ఏవి తెలుకుంటే ఎగ్జామ్ ఎలా రాస్తారా, ఎగ్జామ్ ఎలా రాస్తారా. నా ఉద్దేశంలో నిద్రపోవడంలో కళ్ళు మూసుకోవడమే కదా, దానికి పడుకోవటమే దేనికి, నిల్చోనైనా నిద్రపోవచ్చుగా, అలా అయితే రోడ్డు మీద అయినా సరే హ్యాపీగా నిల్చొని నిద్రపోవచ్చు. ఏమంటారు, మనం చూస్తుంటాం చాలా గుర్రాలు కూడా నిల్చొని నిద్రపోతుంటాయి కదా, కానీ మన బాడీ ఇలా సపోర్ట్ చేయదు. బేసికలీ స్లీపింగ్ అంటే మన ఫుల్ బాడీ ఇంక్లూడింగ్ మజిల్స్, బ్రెయిన్ అన్ని రిలాక్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోతాయి. మనం నిల్చోవడానికి కారణమయ్యే మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. నిద్రపోయేటప్పుడు ఎక్కువసేపు కదలకుండా అలానే నిద్రపోలేము, ఎందుకంటే ఆ టైంలో బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. మనిషి బ్యాలెన్స్ నిల్చోడానికి కావాల్సిన ఇన్పుట్స్ బ్రెయిన్ నుంచి రావు. ఇన్కేస్ అలా ఫోర్స్డ్ గా నిల్చొని ఎక్కువసేపు నిద్రపోయినా కూడా మన వెన్నెముక మీద స్ట్రెస్ ఎక్కువైపోయి విపరీతమైన పెయిన్ వస్తుంది. మనిషి బ్యాలెన్స్డ్ గా ఉండడం, నిద్రపోవడం రెండు ఒకేసారి జరగవు. నిల్చొని పడుకుంటే మనకి హాని జరుగుతుందని మన బ్రెయిన్ ప్రతిసారి మనల్ని నిద్ర లేపుతూనే ఉంటుంది. ఈవెన్ గుర్రాలు కూడా నిలబడి నిద్రపోతున్నాయంటే అది లైట్ గా నిద్రపోతున్నాయని అర్థం, డీప్ స్లీప్ అస్సలు కాదు. అవి కూడా డీప్ గా నిద్రపోవాలంటే అవి కూడా పడుకోవాల్సిందే. అది లైట్ గా నిద్రపోవడానికి వాళ్ళ కాళ్ళలో ఉండే టెన్నిస్ అండ్ లెగ్ ఎక్కువ స్టాండర్డ్ పొజిషన్ లో ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఎలా ఉంది గైస్ నేను అడిగిన డౌట్ అండ్ దానికి ఇచ్చిన క్లారిటీ, సూపర్ కదా, అద్భుత. ఇదేం ఎక్కడ పెట్టింది జపాన్ వాళ్ళు, అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది ఏంటో తెలుసా, ఇది ఒక వాచ్. ఈ వాచ్ ఖరీదు ఎంత తెలిస్తే మీరు డెఫినెట్ గా షాక్ అయిపోతారు. లిటరలీ 385 కోట్ల రూపాయలు గైస్, భగవంతుడా. అయితే ఈ వాచ్ ని 108 క్యారెట్స్ డైమండ్ తో తయారు చేశారు. ఈ వాచ్ లో ఫ్యాన్సీ పింక్, ఫ్యాన్సీ యెల్లో, ఫ్యాన్సీ గ్రీన్, ఫ్యాన్సీ బ్లూ కలర్ డైమండ్స్ ని యూజ్ చేశారు. అరే ఏంట్రా ఇది, అవసరమా జస్ట్ టైం చూసుకోవడానికి 385 కోట్లు విలువ చేసే వాచా? నా దగ్గర వాచ్ ఉంది, సేమ్ టైం చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ వ్యక్తి ఒక స్పై. 2010లో ఇతను చనిపోయి పోలీసులకి లండన్లో దొరికాడు. అది కూడా బాడీ మీద బట్టలు లేకుండా లాక్ అయిపోయిన బ్యాగ్లో, అది కూడా తన ఫ్లాట్లోనే బాడీ దొరికింది. పోలీసులు ఈ కేసుని స్టడీ చేసిన తర్వాత పోలీసులు చెప్తుంది ఏంటంటే, ఇతను ఎవరికీ దొరకకుండా దాక్కోవాలని ట్రై చేశాడని, బ్యాగ్ లోపలికి దూరిపోయి లాక్ పెట్టేసుకున్నాడని, ఆ తర్వాత ఆ బ్యాగ్ ఓపెన్ అవ్వకపోవడంతో ఊపిరి అందకపోవడం వల్ల చనిపోయి ఉండవచ్చని తెలిపారు. ఓ మై గాడ్. ఫ్యాక్ట్ నెంబర్ 4, గైస్ మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు నరేష్. అయితే ఇతను ఉత్తరప్రదేశ్ లోని అత్రోలీ విలేజ్ లో ఉంటున్నాడు. కానీ మీరు చూస్తే ఇతనికి మాత్రం ఒక కాలే ఉంది గైస్, కానీ తనకున్న విల్ పవర్ మాత్రం 2 కాళ్ళు ఉన్న మనిషి కంటే ఎక్కువగా ఉంటుంది. బేసిక్గా నరేష్ ఒక ఫ్యాక్టరీలో వర్కర్, అందుకే అతను ప్రతిరోజు ఫ్యాక్టరీకి వెళ్ళడం కోసం 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తాడు. అలా వర్క్ చేస్తూ తన ఫ్యామిలీకి కడుపు నింపేవాడు. అయితే తను 1 లెగ్ పోవడానికి కారణం ఏంటంటే, 2010లో ఒక ట్రైన్ యాక్సిడెంట్లో నరేష్ యొక్క ఒక కాలు కట్ అయిపోయింది. కానీ ఆయన గివప్ ఇవ్వలేదు, ఒక కాలుతోనే పని చేసుకుంటూ వస్తున్నాడు. బేసిక్గా మనం సైకిల్ తొక్కాలంటే మనకు 2 కాళ్ళు అవసరం కదా, కానీ ఇతనికి మాత్రం 1 కాలే ఉంది. ఉన్న ఆ 1 కాలుతో సైకిల్ తొక్కుతూ ఇంకో చేత కర్ర పట్టుకొని ముందుకెళ్ళేవాడు. ఇంట్లో కూడా తన పని తాను చేసుకుంటూ ఆ ట్రైన్ ఇన్సిడెంట్
ప్రెగ్నెంట్ అయినప్పటి నుండి అతను తన ఫ్యామిలీకి భారం కాకూడదని ఇప్పటి వరకు గివప్ ఇవ్వకుండా ప్రతిరోజు 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కడం కూడా అలవాటు అయిపోయింది. వాట్ అ గ్రేట్ పర్సన్. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనలో చాలా మందికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది బర్త్డే సందర్భంగా గిఫ్ట్స్ కేక్స్ పార్టీస్ కోసం చాలా మనీ వేస్ట్ చేస్తున్నామని. సో దానికి బదులుగా ఆ మనీని ఏదైనా మంచి పర్పస్ కోసం యూజ్ చేయొచ్చు అని చాలా మంది ఫీల్ అవుతుంటారు. అయితే ఎగ్జాక్ట్ గా ఇదే ఆలోచన రేచిల్ బెక్విత్ అనే అమ్మాయికి కూడా వచ్చింది. అయితే అప్పటికి ఈ అమ్మాయి ఏజ్ 9 సంవత్సరాలు మాత్రమే. ఈ అమ్మాయికి వచ్చిన ఈ ఆలోచనని ఒక క్యాంపెయిన్ లాగా మార్చి తన చుట్టుపక్కల ఉండే ఏరియాలో వాటర్ కోసం ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఫండ్ రేస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంది. అలా ఈ 9 సంవత్సరాల అమ్మాయికి వచ్చిన ఈ చిన్న ఐడియా ఆ ప్రాంతంలో ఎన్నో మంచి మంచి చేంజెస్ కి కారణమైంది. అయితే ఆ స్టోరీ ఏంటో వివరంగా చెప్తా, జాగ్రత్తగా వినండి. రాచెల్ బెక్విత్ అనే ఈ అమ్మాయి తన 9th బర్త్డేని నార్మల్ గా సెలబ్రేట్ చేసుకోకుండా సంథింగ్ డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంది. అయితే తనకి వచ్చిన ఈ ఐడియానే ఈ చారిటీ ఆఫ్ వాటర్. అయితే తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని బర్త్డేకి ఇచ్చే గిఫ్ట్స్ కి బదులుగా వాటర్ స్కేర్ సిటీలో ఉన్న ప్రజలకి డ్రింకింగ్ వాటర్ అందించడం కోసం డొనేషన్స్ ని ఇవ్వమని చెప్పింది. అలా తన బర్త్డేకి వచ్చిన డొనేషన్ ఎంత అంటే $300. తన మదర్ అయిన సమంత పాల్ సపోర్ట్ తో తను అనుకున్నది చేయగలిగింది. బట్ ఇక్కడ సాడ్ విషయం ఏంటంటే గాయస్, ఇది జరిగిన 1 మంత్ లోనే ఆ అమ్మాయి ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. దాంతో ఆమె జ్ఞాపకార్థంగా స్టార్ట్ చేసిన ఈ క్యాంపెయిన్ కు డొనేషన్స్ చాలా చాలా పెరిగాయి. తను చనిపోయినప్పటికీ తన గురించి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి హెల్ప్ చేస్తున్నారు. కేవలం 9 సంవత్సరాలలోనే తనకి ఇంత అద్భుతమైన ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం గాయస్. సో తను ఆలోచించిన ఈ ఆలోచన వల్ల ఇప్పటికీ ఎంతో మంది జనాలు వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా బ్రతుకుతున్నారు. సో ఇప్పటికీ కూడా వాళ్ళ గుండెలో అమ్మాయి నిలిచే ఉంటుంది కదా, మనకు కూడా అలా గుర్తుండిపోద్ది. సో దీన్ని బట్టి మనకు అర్థమవలసింది ఏంటి, మనం చేసే మంచి పనే మనల్ని గెలిపిస్తుంది, చచ్చిన కూడా మనం బ్రతికే ఉంటాం కదా. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ వచ్చేసరికి ఏం లేదు గాయస్, ఇంకా బ్రేక్ ఇచ్చేస్తున్నా అనమాట, ఇంకా టుమారో మళ్ళీ కలుద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. అలాగే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టి కొట్టడం మాత్రం మర్చిపోకండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకుంటాం అనమాట, అప్పటి వరకు చూస్తుండండి. కార్తిక్ జేకర్, దిస్ ఇస్ కార్తిక్ జేకర్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్, బాయ్.